ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఆర్సీ విధానం రద్దు చేసి పాత పీఆర్సీ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతపురం జిల్లా ఆర్ట్స్ కళాశాల మైదానం నుండి ఉద్యోగ సంఘాల నేతలు ర్యాలీగా బయలుదేరి అనంతపురం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉద్యోగ కార్మికులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమాన్ని చేస్తున్నారు. ఆ ఉద్యమానికి సిఐటీగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించాలా, ఉద్యోగుల సమస్యలు చర్చలు జరపాలా. ఉద్యోగ కార్మికులందరూ కూడా ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమాన్ని చేస్తున్నారు. ఆ ఉద్యమానికి సిఐటీగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించాలా,
ఉద్యోగుల సమస్యలు చర్చలు జరపాలా, ఉద్యోగుల చర్చలు జరపాలా వారితో, ఆ చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలా. ప్రభుత్వ యంత్రాంగంలో భాగంగానే ఈరోజు ఉద్యోగులు చేస్తున్నారు. ఈరోజు ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. ఇది సరైనది కాదు. ఏవైతే నల్ల చట్టాలు విడుదల చేశావో వాటిని రద్దు చేయి, వాళ్ళని చర్చలు పిలిచు, వాళ్ళ సమస్య పరిష్కారం చేయి అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని, ఎందుకంటే ఆ రోజు మడమ తిప్పిన మాట తప్పనటువంటి ప్రభుత్వం ఈరోజు మాట తప్పావా లేదా, అధికారంలోకి వచ్చిన మాట తప్పావా లేదా. అందుకనే చెప్తున్నా, మీరు మాట మార్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత. ప్రతిపక్షంగానూ ప్రతి మాట మాట్లాడారు, ఇప్పుడు ఉద్యోగుల పట్ల ఒక మాట మాట్లాడుతున్నారు. అందుకనే తక్షణం ఉద్యోగులతో చర్చలు జరిపి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి మేము సిఐటీగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ఈరోజు పిఆర్సీ మీద, సిపిఎస్ మీద, హెచ్ఆర్ఏ మీద ఉద్యోగస్తులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రతి ఒక్క సంఘ నాయకులు ఉద్యోగస్తులు రోడ్డు మీద పడ్డారంటే, ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఎన్నికలలో ఏ విధంగా హామీలు ఇచ్చాడో ఆ హామీలని నెరవేర్చాలని, అవి మా కోరికలు కాదండి. జీవితంలో ఉన్నటువంటి మా ముత్తాత గారు, తాతగారు అప్పటి నుంచి జీతాలు తీసుకుంటున్నారు. ఏ రోజు కూడా పిఆర్సీ తయారు ఇచ్చిన తర్వాత పిగ్మెంట్ అనేది పెంచారా, కానీ ఇప్పుడు ఇంతవరకు అయింది కూడా హెచ్ఆర్ఏ తగ్గడం జరగలేదు. ఎందుకంటే ఈరోజు ఇంటి పడుగులు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి, తగ్గింది ఎక్కడ లేదండి. ఆ రోజు ఎన్నికలు పచ్చిపోయే వారు ఏం పెట్టారు, ఈ విధంగా మేము చేస్తాము, మాకు పట్టం కట్టండి అని మొబ్బట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి తర్వాత ఈ విధంగా నిరుద్యోగ సమస్య ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జీతాలు తగ్గడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చేస్తున్నటువంటి హెచ్ఆర్ఏ కానీ చాలా దారుణం అండి. ఈరోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులతోనే, ఉద్యోగస్తులతోనే రోడ్డున పడి మా కడుపు మంట కాబట్టి ఇంతవరకు జనరల్ సెక్రటరీ, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ ఎస్ఎల్టీఏ జిల్లా జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నా. ఇప్పుడు పిఆర్సీ వద్దు అని మేము ఎందుకంటున్నాం, ఉద్యోగులు పిఆర్సీ కావాలని రోడ్ల మీద పడతారు, కానీ ఇప్పుడు పిఆర్సీ మాకు వద్దు అని చెప్తున్నాం. మాకు పాత పిఆర్సీనే 5 డిఎలు కలిపి ఇవ్వండి, మాకు పిఆర్సీ వద్దు కదా. దానివల్ల ప్రభుత్వానికి దాదాపు 15,000 కోట్లు మిగులుతుంది. మేము ప్రభుత్వంలో, ప్రజల్లో మేము భాగమే. ఇప్పుడు ప్రభుత్వము ఆర్థిక ఇబ్బందులతో ఉందని మేము కూడా అర్థం చేసుకుంటాం. మేము అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వానికి ఈ పిఆర్సీ వద్దని చెప్పడం వల్ల వాళ్ళకి 15,000 కోట్ల రూపాయలు మిగులుతుంది. కాబట్టి మాకు ఈ పిఆర్సీ వద్దు. అంతేకాకుండా సిపిఎస్ని రద్దు చేస్తామని, వారంలో రద్దు చేస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆ వారం ఎప్పుడొస్తుందో ఈ సిపిఎస్ ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఆ వారం ఇప్పటికీ 2.5-3 సంవత్సరాలైన, ఆ వారం ఇప్పటికీ రాలేదు. అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రెగ్యులర్ చేస్తామని ఇంతవరకు చేయలేదు. అంతేకాకుండా వాళ్ళే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గ్రామ సచివాలయ ఉద్యోగుల్ని తీసుకొని 2 ఏళ్ళ తర్వాత రెగ్యులర్ చేస్తామన్నారు, అది కూడా చేయడం లేదు. వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇప్పుడు మాకు డిసెంబర్ జీతము, జనవరి జీతము చూడమంటున్నారు. డిసెంబర్ జీతము 5 డిఎలు కలిపి ఇచ్చి జనవరిలో పెరిగింది మీ జీతం అని చూపిస్తున్నారు. అంతా మోసం. ఉద్యోగులందరినీ ఈ ప్రభుత్వం మోసం చేస్తోంది. దీనిలో ఏమాత్రం అనుమానం లేదు.
ప్రజల్లో. ఈరోజు పిఆర్సీ మీద, సిపిఎస్ మీద, హెచ్ఆర్ఏ మీద ఉద్యోగస్తులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రతి ఒక్క సంఘ నాయకులు ఉద్యోగస్తులు రోడ్డు మీద పడ్డారంటే ముఖ్యంగా గతంలో జరిగినటువంటి ఎన్నికలలో ఏ విధంగా హామీలు ఇచ్చాడో ఆ హామీలని నెరవేర్చాలని, అవి మా కోరికలు కాదండి. జీవితంలో ఉన్నటువంటి మా ముత్తాత గారు, తాతగారు అప్పటి నుంచి జీతాలు తీసుకుంటున్నారు. ఏ రోజు కూడా పిఆర్సీ తయారిచ్చిన తర్వాత పిగ్మెంట్ అనేది పెంచేట కానీ ఇప్పుడు ఇంతవరకు అయింది కూడా హెచ్ఆర్ఏ తగ్గడం జరగలేదు. ఎందుకంటే ఈరోజు ఇంటి బాడుగులు అయితేనేమి, నిత్యావసర వస్తువులు అయితేనేమి తగ్గింది ఎక్కడ లేదండి. ఆ రోజు ఎన్నికలు పచ్చిపోయిన వారు ఏం పెట్టారు, ఈ విధంగా మేము చేస్తాము, మాకు పట్టం కట్టండి అని మొబ్బపెట్టి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి తర్వాత ఈ విధంగా నిరుద్యోగ సమస్య ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జీతాలు తగ్గడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చేస్తున్నటువంటి హెచ్ఆర్ఏ కానీ చాలా దారుణం అండి. ఈరోజు ఉన్నటువంటి ఉపాధ్యాయులతోనే, ఉద్యోగస్తులతోనే రోడ్డున పడి మా కడుపు మంట కాబట్టి ఇంతవరకు రారండి అంటున్నారు. సచివాలయం అంట ఏమని చెప్తున్నారు, మేము ఈ విధంగా చేస్తున్నారు, ఉద్యోగులు పెంచారు, ఇంత పెంచారు గతంలో చూడండి, అది కూడా వివరించాలి కదా. హెచ్ఆర్ఏ ఒక తగ్గించినాము, మీ ఇంటి బాడీగా 1000 రూపాయలు అంటే ఈరోజు బాడీ పెంచుతారా కానీ తగ్గించమని చెప్పండి, అది కూడా జీవం ఏమండి ఏమని ఉంటుంది. మీరు 5000 రూపాయలు ఇంటి బాడీకి ఇస్తున్నాము, మీరు 3000కి సర్దుకోమని చెప్పండి. అదేవిధంగా ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎంపీలు అయితేనేమి, వాళ్ళకి ఇచ్చినటువంటి వేతనము జీతము ఏమో తగ్గిస్తున్నారా. సిపిఎస్ రద్దు చేస్తామని వారమండ్రి, సిపిఎస్ రద్దు చేయడంలా వారమే పడగా ఎన్ని వారాలండి, మనం రాష్ట్రమే ఉన్నాం, ఇది రాసుకోవాలా వారం 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 అని అంతే లేదండి. దానికి కామా పులి స్టాప్ లేకున్నట్లా వారాలు వారాలు రాసుకుంటూ పోతానే ఉండాలి. కాబట్టి ఈ సిపిఎస్ కానీ రద్దు చేయాలా, ఎంతో లక్షల మంది ఉపాధ్యాయులు ఉంటారండి, ఉపాధ్యాయులు ఉంటే కాదండి, ఉపాధ్యాయులు వెనకలా తల్లిదండ్రులు ఉంటారు, భార్య భర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళని గమనించాలా. ప్రజలు మేము ప్రజలే, వాళ్ళు ఒక భాగస్వామ్యం అండి, మేము కూడా ప్రజలే, వాళ్ళు ప్రజలు, మేము ప్రజలు, అందరికీ ఓటు కావాల్సిందే, ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందే. కాబట్టి దయచేసి వినిపిస్తున్న ఏం చెప్తున్నామంటే ఈరోజు హెచ్ఆర్ఏ స్లాబ్లలో పాత స్లాబ్లు కొనసాగించాలని, పిఆర్సీని పిగ్మెంట్ అనేది మీకు తెలిసిన విషయమే, ఎక్కడ కూడా ఇంతవరకు తగ్గించింది లేదు, చరిత్రలో కూడా చరిత్ర హీనంగా చూస్తామన్న ఉద్దేశంతో కూడా మేము చేస్తున్నటువంటి ఈ విన్నపం, ఇంకా జరగబోయే ఈ చీకటి జీవాలని రిటర్న్ తీసుకోవాలని మా ఉద్యోగ సంఘాల తరపున మేము వినిపిస్తున్నామండి ఈ అవకాశం ఇచ్చిన.